నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి అంబకాయత్రిపురాంతకాయత్రి కాని కాళాయ కాళాగ్నిీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశేస్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సిటీ విజన్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా మహాశివరాత్రి నాడు ఎంతో భక్తిగా వారి వారి శక్తియానుసారం ఇళ్ళల్లోనూ దేవాలయాల్లోనూ కూడా మహాశివరాత్రిని ఉద్దేశించి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ జాగరణ చేస్తూ ఉంటారు మనకి తెలుసు తెలుగు ప్రజలకి ఈ నానుడి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు జన్మానికో శివరాత్రి అనేటువంటి మాట ఈ జన్మానికో శివరాత్రి అనేటువంటి మాటని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది దేనికి అంటే మనం మనస వాచ కర్మణ చిత్తము శివుడి మీద పెట్టి చెంబుడు నీళ్లు పోసిన శంభుడు చాలా హరహర మహాదేవ అనుకుంటూ ఆయనకి చేసేటువంటి చిన్న సేవ కూడా ఆయన చాలా సంతోషించి ఏది కావాలంటే అది ఇస్తాట ఆయనకు కావలసినటువంటిది ఏంటి అంటే భక్తి మాత్రమే ఎంతటి భక్తుడైనా సరే చిన్న తప్పు చేసినా కానీ ఆ తప్పుని పెద్దదిగా చేసి చూపించేటువంటి మన కర్మలని అనుసరించి దాని ద్వారా మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో జన్మలెత్తవలసినటువంటి అవసరాన్ని మొత్తాన్ని ఆయన పారద్రోలి ఈ చిన్న అభిషేకం చేస్తే చాలుట ముక్తినిచ్చేస్తాడు కర్మ సాధారణంగా మనల్ని తిప్పి 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 మళ్ళీ పుట్టేలా చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడతామనేటువంటిది మనకు కూడా తెలియదు జన్మ జన్మాంతరాలన్నీ కూడా తిరిగి 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 మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పటికీ ఎన్నో విధాలుగా ఆశ చావక మనిషి ఆశాజీవి కదండి ఆశ చావక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మనిషి ఒక రూపాన్ని తన పేరుని తన సంపదని తనది అని అనుకుని ఉన్నంతకాలం కూడా అనుభవించటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ పరమేశ్వరుడు మాత్రం జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్థము ఏ విధంగా అయితే విడివడి ఉండదో ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా విడివడి ఉండక జగత్తునంతటినీ కూడా మాతాపితరులుగా రక్షిస్తూ ఉంటారు నవగ్రహాలన్నిటినీ కూడా చూసుకున్నట్లయితే వాటిని కదిపేటువంటి లయకారకుడు పరమేశ్వరుడు అలాగే మనలో ఉండేటువంటి శక్తి ఆ శక్తికి కారణం అమ్మవారు ఈ రెండు కూడా మనల్ని ఎప్పుడూ కూడా విడువడి ఉండకుండా ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉంటూ మనల్ని చేతనావస్థలోకి తీసుకెళ్తూ ఉంటాయి అదే పరమేశ్వరుడు శివుడు కనుక శరీరంలోంచి వెళ్ళిపోతే మిగిలేది శవమే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే పరమేశ్వరుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు అందుకనే మహాకవులు ఎంతోమంది నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు అని చెబుతూ ఉంటారు మరి పరమేశ్వరుడికి ఎలా అర్చించాలి నాలో ఉన్న శివుడు నీలో ఉన్న శివుడు తరించాలంటే బయట ఉన్న లింగాకారానికి అభిషేకం చేస్తే ఎలా తరిస్తాం బయట ఉన్నటువంటి లింగాకారం మనల్ని శివుడు అని చెబుతోంది కానీ పరమేశ్వరుడు ఇతర శాస్త్రాలన్నీ కూడా లింగరూపము అని చెబుతోంది పరబ్రహ్మము పరమేశ్వరుడు పరమేష్టి ఇక మీరు ఆ భగవంతుడికి ఏ పేరు పెట్టుకున్నా ఆయనే ఆయనలో ఉండేటువంటి శక్తి ఎంతటిది అని నిరూపించలేక లింగాకారం తీసుకొచ్చింది శాస్త్రం శాస్త్రాలు లింగాకారాన్ని తీసుకొచ్చాయా అంటే అక్కడ కూడా ప్రశ్నార్థకమే అసలు లింగం అంటే ఏంటి మనం లింగానికి ఎందుకు అభిషేకం చేస్తున్నాం అందరి దేవుళ్ళకి రూపాలుంటాయి కానీ పరమేశ్వరుడికి లింగ రూపం మాత్రమే ఎందుకుంది అంటే నానా రకాలుగా చెబుతూ ఉంటారు లింగపురాణం మాత్రం అత్యద్భుతమైనటువంటి లింగోద్భవకాల స్వరూపాన్ని చెబుతూ ఉంటుంది ప్రపంచం మొత్తాన్ని కూడా మనం చూసుకుంటే ఒక లింగ రూపంలో ఉంటుంది ఒక బల్లపరుపుగా ఉన్నటువంటి నేల మీద నిలబడి ఆకాశం కేసు చూసినా చెట్టు కేసు చూసినా పుట్ట కేసు చూసినా మీరు పుట్ట చూస్తే లింగాకారం ఉంటుంది ఆకాశం అంతా చూస్తే ఆదరి నుంచి ఈ ధరికి ఇలా లింగాకారం ఉంటుంది ఇల్లు చూస్తే లింగాకారం ఉంటుంది మనిషి ఆకారం చూస్తే అవుటర్ షేప్లో లింగాకారమే కనబడుతుంది మీరు ఏ వస్తువు చూసినా ఏ ఆకారం చూసినా ఆ లింగాకారాన్నే సంతరించుకుని ఉంటుంది ఆ లింగాకారం లేనిదే దేంట్లోనూ కూడా ఆ ఇమిడిపోయేటువంటి వస్తువు అనేటువంటిది ఉండదు అంతెందుకు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నక్షత్రాల సమూహాలు అన్నీ కలిపితే ఒక పాలపుంత అంటూ ఉన్నారు అలాంటి పాలపుంతలు లక్షలు ఉన్నప్పటికీ పాలపుంత ఆకారం ఏమిటి ఒక బాణ లింగాకారం లింగాకారాన్ని పడుకోబెడితే ఎలా ఉంటుందో అలాగ లింగాకారాన్ని సంతరించుకున్నటువంటి ఒక పాలపుంత మనం చూడొచ్చు ఇలా పాలపుంత దగ్గర నుంచి ఎన్నో జీవ జంతు జాలాల దగ్గర నుంచి మనిషి రూపం వరకు వస్తే అణువు అణువు కూడా మనం లింగాకారాన్ని చూడవచ్చు ఆ లింగాకారాన్ని మనం ఈ రోజున ఈ శివరాత్రి రోజున అభిషేకం చేసి తరిస్తూ ఉన్నాం మరి అభిషేకం ఎందుకండి ఆయన తాపత్రయాలతో మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఇచ్చినటువంటి ఒక అద్భుత వరం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడే కదా జీవ జంతు జాలాలన్నీ కూడా పశుపక్షాదులతో సహితంగా గ్రహాల నక్రగ్రహాల శుక్రగ్రహాల ధూళిగ్రహాల నక్షత్రాలన్నీ కూడా అందులో ఇమిడిపోయినటువంటి పాలపుంతే శివలింగము అని అనుకుంటే దానికి అభిషేకం చేసేటువంటి పంచ అమృతాలు పాలు ఆవు పాలు పెరుగు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కూడా అమృతతుల్యమైనటువంటి పదార్థాలు ఈ అమృతతుల్యమైనటువంటి పదార్థాలు శివలింగం మీద అభిషేకం చేస్తుంటే హేతువాదులందరూ కూడా శివలింగానికి ఒక రాయికి పోస్తున్నారా అభిషేకం చేస్తూ మీరు వాటిని ఆ గుడి బయట ఉన్నటువంటి బిచ్చగాడికి ఇవ్వచ్చు కదా దాహం తీర్చడానికి అంటున్నారు తప్పులేదు మీకు ఉన్నటువంటి జ్ఞానం అంతవరకే కానీ సకల చరాచర సృష్టి స్వరూపమైనటువంటి ఆ లింగాకారానికి మనం ఎప్పుడైతే అమృతతుల్యమైనటువంటి పదార్థాన్ని అభిషేకం చేస్తామో ఆ అభిషేకం చేసినటువంటి పదార్థముతో తడిసి ముద్దైనటువంటి ప్రపంచము ఎవరైనా ఉన్నారంటే అది మళ్ళీ మనమే మనలో ఇముడిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు బాధాతప్త హృదయంతో ఎవరైతే ఉంటారో దాహార్తి తీర్చమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అమృతతుల్యమైనటువంటి పదార్థాల ద్వారా వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి సమానము అనేటువంటిది మనమా భగవంతుడా చూస్తున్నది ఆ భగవంతుణ్ణి ధ్యానించడం పూజించడం ప్రేమించడం అభిషేకించడం అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కానీ భగవంతుడికి ఏదో మనం ఉద్ధరిస్తున్నట్టు కాదది భగవంతుడికి మనం ఎంత ఇచ్చినా తక్కువే మీరు పంచామృతాలు అభిషేకం చేస్తున్నారు అంటే ఆ పంచామృతాలని అభిషేకం చేసినటువంటి ద్రవ్యాన్ని మళ్ళీ మీరే తీర్థంగా తీసుకుంటూ ఉన్నారు అదేమీ మీరు చేసినటువంటి పొరపాటు కాదు మనం చేసుకున్నటువంటి గ్రహపాటు కాదు ఆ పంచామృతాల ద్వారా ఎప్పుడైతే ఆ ద్రవ్యము పరమేశ్వర స్వరూపమైనటువంటి మొత్తం అన్నీ నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడికి ఎప్పుడైతే అభిషేకం చేస్తామో మనకి ఆధ్యాత్మిక ఆది ఆది భౌతిక అనేటువంటి తాపత్రయాలు ఉంటాయి ప్రతి జీవికి ఉంటాయి ఆ జీవులు అన్నిటికీ కూడా దాహార్తి తీర్చి అమృతతుల్యమైనటువంటి ఆయన కృపా కటాక్షాలు మనకి లభిస్తాయి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి తాను సంపాదించినటువంటి సొమ్మునంతటినీ కూడా తాను మాత్రమే అనుభవిస్తాను అంటే ఎంత పొరపాటో ఎంత ఇబ్బందో అలాగే మనం పరమేశ్వరుణ్ణి కూడా ఆ విధంగానే తండ్రిగా చూసి ఆయన మనకి ఆయన స్వరూపంలో ఉన్నటువంటి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అని ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా కుటుంబం కోసం ఆయన తండ్రి అయితే తన పిల్లలందరికీ కూడా తాను సంపాదించిందంతా కూడా ధారపోస్తూ ఉన్నాడు తాను ఏం సంపాదిస్తున్నాడు భక్తిని సంపాదిస్తున్నాడు మన నుంచి వచ్చేటువంటి అమృతతుల్యమైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా ఆయన సృష్టిలోంచి ఆయనకే పోస్తూ ఉంటే అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి సమానంగా పంచిపెడుతున్నాడు పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానంగా పంచిపెట్టేటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి పదార్థాలని తిరిగి మళ్ళీ మనం సేకరించి ఏం చేయాలి పరోపకారాయ మిదం శరీరం పరమేశ్వరుడిచ్చినటువంటి శరీరము ఇతరులకి ఉపయోగపడాలి అప్పుడు నువ్వు వెళ్ళి ఇతరులకి సహాయం చేయి గుడి బయట ఉన్నటువంటి ఆ బీదవాడికి రూపాయి వేసి నేను ఎంతో సేవ చేశానో ఎంతో దానం చేశాను అని అనుకోవడం కాదు నీతో సమానంగా ఎవరినైతే చూస్తావో నీలాగా బాధపడకుండా నీకన్నా ఎక్కువ వాళ్ళని సేవిస్తావో నీకన్నా అనాథల్ని చేరదీస్తావో వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే సమానమైనటువంటి దృష్టితో చూస్తావో అప్పుడు సమ సమాజం నిర్మించబడుతుంది అప్పుడు నువ్వు శివాలయంలో తీసుకున్నటువంటి తీర్థానికి ఒక విలువ ఉంటుంది నువ్వు తీర్థం తీసుకున్నావు నువ్వు బాగుపడిపోవాలనుకున్నావు నీ ద్వారా పది మంది బాగుపడాలని భగవంతుడు ఆశీర్వదించాడు సరే ఇదంతా కూడా మనం భగవంతుడికి చేసేటువంటి భక్తి పూర్వకమైనటువంటి ప్రమాణాలు అని అనుకుంటే ఆ శివుడికి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా చిత్తం శివుడి మీద ఉండాలి పూజ శివుడికి చిత్తం చెప్పుల మీద కాకుండా మనం చేసేటువంటి పూజలన్నీ కూడా శివుడికి చేస్తూ ఉన్నంతసేపు శివుడి కోసమే చేస్తున్నంతసేపు ఒక దేవాలయంలో లైన్లో నిలబడి వరుసలో నిలబడి ఆయనకి అభిషేకం చేసుకోవటానికి నీ సహనము నీ ఓపిక అంతా కూడా నశించిపోయి ఆ సమయానికి ఏదో చేశాములే అని వచ్చేయడం కాకుండా నీ ముందున్నవాడికి కూడా శివుడు కావాలి నీకు శివుడు కావాలి నీ వెనకున్నవాడికి శివుడు కావాలి కాబట్టి మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా ఆయనకి భక్తిపూర్వకంగా నువ్వు సమర్పించేటువంటి చిరు మందహాసంతో నువ్వు చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో ఆ భక్తికి మెచ్చుతాడు ఆ భక్తికే పరవశిస్తాడు అందుకే జన్మానికో శివరాత్రి అన్నారు ఆ ఒక్క భక్తి వల్ల ఎన్నో రకాలుగా మనకి ఆ శివలింగం ఉద్భవించినటువంటి క్షేత్రాలన్నీ కూడా అలాంటివే మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ భక్తుల యొక్క కోరికని బట్టే అవి పుట్టాయి భక్తుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆరాటాన్ని బట్టే అవి పుట్టాయి అవి యొక్క క్షేత్ర మాహత్యాలన్నీ కూడా చూసుకుంటే మనం ఈ జన్మ సరిపోదు ఆ సమయాన్ని మనం వెచ్చించి చెప్పాలి అంటే అంతెందుకు నేను నేనుగా అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఒకటే గమనిస్తాను ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను ఈరోజు నా ఎదురుకుండా కనపడేటువంటి శివలింగానికి అభిషేకం చేస్తుంటే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టేగా అంటే ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ ఉన్నాడుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒక కథతో ఏదో ఒక భక్తుని యొక్క ఆజ్ఞతో అక్కడ వెలిసి ఉన్నాడుగా అన్నీ కూడా నా భక్తి పూర్వకంగా అన్నిటిల్లోనూ ఉన్నటువంటి పరమేశ్వరుడు తడవట్లేదా కేవలం నేను నా ఎదురుకుండా ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేస్తుంటే నేను చేసేటువంటి అభిషేకం ఆ లింగానికి మాత్రమే కాదు సమస్త జ్యోతిర్లింగాలకి సమస్తము వెలిసి ఉన్నటువంటి అన్ని లింగాలకి కూడా నేను చేసేటువంటి అభిషేకం చేరుతూ ఉన్నది అది గొప్పతనం అది భక్తి నేను చేసేటువంటిది నేను చేసేటువంటిది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు పరమేశ్వరుడు అది స్వీకరించడు నా చేత పరమేశ్వరుడు చేయిస్తున్నాడు అని అనుకోవటమే అది ప్రధానమైనటువంటి అంశం అందుకనే మహన్యాసము అనేటువంటిది చేస్తారు మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు శివరుద్ర మంత్రాలతో శరీరాన్ని మొత్తం కూడా రుద్రాంశగా మారుస్తారు రుద్రాంశగా మార్చినటువంటి శరీరం మొత్తాన్ని కూడా ఆ పరమేశ్వరుడు గ్రహించి ఈశ్వర ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అంటే ఒక్కటే అర్థం చేసుకోవాలి బ్రహ్మ ఆయనే ఆ బ్రహ్మకి అధిపతి ఆయనే బ్రాహ్మణుడు ఆయనే బ్రహ్మని ఆ బ్రాహ్మణుణ్ణి బ్రహ్మ విద్యని సృష్టించింది ఆయనే అందుకనే ఈశ్వరుడు సర్వ విద్యలకి అధిపతి ఈశ్వరుడు సర్వ దేవతలకి అధిపతి అందుకనే సురాసుర నమస్కృత్యం అని ఆయనకి ఒక నానుడి ఉంది కేవలం ఏ దేవుడికండి అసురులు కూడా నమస్కారం చేసేటువంటి దేవుడు ఒక్కడే దేవాది దేవుడు ఆ ఆదిదేవుడు పరమశివుడు రాక్షసులైనా దేవతలైనా కూడా నమస్కారం చేసే ఒకే ఒక్క దేవుడు ఆ పరమేశ్వరుడు మరి అలాంటి పరమేశ్వరుడికి మనం అభిషేకం చేసి తరిస్తున్నాము అంటే జన్మానికో శివరాత్రి కాక మరి ఏమవుతుంది అలాంటి శివరాత్రి నాడు మనం చేసేటువంటి అభిషేకం చేసి హమ్మయ్య అని చేతులు దులుపుకోవడం కాదు ఆయనకి మనం చేసేటువంటి సేవ ద్వారా మనకి ఎన్నో కోరికలు తీరతాయని కాదు భుక్తి భక్తి భుక్తి అన్నీ కూడా పరమేశ్వరుడు ఇవ్వగలడు అయితే ఆయనకి అభిషేకం చేయటమే కాదు వేదం చెబుతోంది ఉదయం పూట పాలతో అభిషేకం ఋగ్వేదపూర్వకంగా చేసి ఆయనకి నివేదన చేసేటువంటి విధానాన్ని మనకి తెలిపింది అదేమిటో కూడా తెలుసుకోవాలి ఉదయం సూర్యోదయాత్ పూర్వమే మనం స్నానం చేసి తరువాత పాలతో అభిషేకం చేస్తూ ఋగ్వేద మంత్రాలతో పెసరపప్పు బియ్యంతో చేసినటువంటి పొలగన్న నైవేద్యం పెట్టాలి మధ్యాహ్నం అభిషేకం చేసేటప్పుడు పెరుగుతో అభిషేకం చేస్తూ యజుర్వేద మంత్రాలు చదువుతూ ఆయనకి పరవానం నైవేద్యం పెట్టాలి అలాగే సాయంత్రం సామవేదపూర్వకంగా అభిషేకం చేస్తూ ఆయన నెయ్యితోనూ తేనెతోనూ అభిషేకం చేస్తూ ఆయనకి వడపప్పు నైవేద్యం పెట్టాలి అలాగే రాత్రిపూట అభిషేకం చేస్తూ ఆయనకి రాత్రి తెల్లవారులు కూడా వేదం చదువుతూ ఆయనకి దద్దోజనం నైవేద్యం పెట్టాలి ఇది వేదపూర్వకమైనటువంటి శివరాత్రి పూట చేయవలసినటువంటి అభిషేక ప్రక్రియ మరి మనం ఒక్కసారి అభిషేకం చేసేసి మనకి హమ్మయ్యని చేతులు దులుపుకోవడం అంటే అది వేద వ్యతిరేకమే కదా అందువల్లనే జాగరణ అని చెప్పారు శివరాత్రి పూట చేసేటువంటి జాగరణ ఎంతో ఉత్తమమైనటువంటిది పరమ దారిద్ర్యములన్నీ కూడా తొలగించేటువంటిది శివరాత్రి పూట సాయంత్రం అన్నాడు మీరు అభిషేకం చెయ్యండి చెయ్యకపోనివ్వండి కేవలం శివరాత్రి పూట మీరు అంతా కూడా ఉపవాసం చేసి సాయంత్రం పూట దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం చదవండి పరమేశ్వరుడికి సంబంధించి ఒక్కసారి చదివితే వంద సార్లు చదివినట్టు పదకొండు సార్లు చదవండి వెయ్యి సార్లు చదివినటువంటి పుణ్యం వస్తుంది వెయ్యి జన్మల దాకా మీకు జన్మలు ఉంటే ఒకవేళ ఆ ఎన్ని ఉన్నాయో అన్ని జన్మల్లోనూ కూడా దారిద్ర్యం దరిచేరదు శివరాత్రి పూట సాయంత్రం దారిద్ర్య దుఃఖదహన స్తోత్రం చదివితే అంతేకాదు మనం చేసేటువంటి ఉపవాసాల్లో కూడా ఎంతో నియమంగా నిష్టగా చేస్తాం ఉదయం నుంచి సాయంత్రం దాకా పలహారాలు తీసుకోవచ్చు అని అంటారు కానీ సాయంత్రం వేళ వరకు కూడా నీళ్లు కూడా తాకూడదు సాయంత్రం వేళ అప్పుడు మనం ఆ యొక్క ప్రదోషకాలంలో చేసినటువంటి అభిషేకానంతరం నీళ్లు తాగి పలహారాలు తీసుకోవచ్చు మళ్ళీ రాత్రి జాగరణ సమయంలో లింగోద్భవకాల సమయం అని ఉంటుంది ఆ లింగస్వరూపాన్ని ఇందాక నేను వర్ణించినట్టు సమస్తము ఆయనలో నిండిపోయి స్థాణువైపోయి ఒక స్తంభ రూపం ధరించాడు ఆయన స్వరూపాన్ని ఆయన ఆది మొదలుని ఆ బ్రహ్మవిష్ణులే కనుక్కోలేకపోయారు వరాహ రూపం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన లోతు కనుక్కోవడానికి మొదలు కనుక్కోవడానికి ప్రయాణం చేస్తే బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి ఆయన అంతం కనుక్కోవడానికి బయలుదేరాడు ఎంత పాతాళ అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలన్నీ కూడా దాటిపోయినా కానీ ఆ శ్రీ మహావిష్ణువుకే అర్థం కాలేదు ఆది ఎక్కడో అటువంటిది బ్రహ్మగారు కూడా వెళ్ళాను వెళ్ళాను అని చెప్పి ఆ అంతం కనుక్కోవడానికి వెళ్ళినటువంటి బ్రహ్మగారు అబద్ధమాడుతూ తిరిగి వచ్చి శాపాన్ని కూడా పొందాడు ఆయన కూడా కనుక్కోలేకపోయాడు ఆయన అంతాన్ని ఆ శ్రీ మహావిష్ణువు కనుక్కోలేకపోయాడు ఆదిని అంటే ఆ బ్రహ్మ విష్ణులు ఇరువురు కూడా వేరువేరు అని కూడా అనుకోవద్దు బ్రహ్మము విష్ణువు అంటే వారి యొక్క స్వభావము చేత ఆ యొక్క నామాలు ఏర్పడ్డాయి అటువంటి బ్రహ్మ విష్ణులు కూడా స్వరూపమే ఆయనే అన్నిగా ఉంటే ఆయన వేరుగా ఉన్నటువంటి పదార్థాల చేత కూడా పూజింపబడట్లేదు అని అర్థం తప్ప బ్రహ్మవేరు విష్ణువు వేరు శివుడు వేరు అని మాత్రం చూడకూడదు ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుర్ ఏవం విష్ణువయ శివ ఈ విధంగా పరమేశ్వరుడే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువే పరమేశ్వరు ఏది ఏమైనప్పటికీ కూడా తరించడానికి శివరాత్రి అనేక మార్గాలు సూచిస్తూ ఉంటే అదే రోజు మనకి శనిత్రయోదశి కూడా వచ్చింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి శనిత్రయోదశి మనకి జన్మానికో శివరాత్రి అని ఎలాగైతే అంటున్నామో ఈ జన్మానికి మనకి చూడలేనటువంటి శివరాత్రి పూట వచ్చేటువంటి మహా ఈ యొక్క శని త్రయోదశి శని త్రయోదశి అనేటువంటిది కూడా ఒక వరం ఒక పర్వదినం రెండు పర్వదినాలు ఒకే రోజున రావటం అనేటువంటిది మనం గమనించదగ్గ హర్షించదగ్గ మన అదృష్టం తగ్గ వచ్చినటువంటి ఒక పర్వదినంగా భావన చేసి శనీశ్వరుడికి ఏ విధంగా అయితే తైలాభిషేకం చేస్తామో ఆ శనిశ్వరుడిని తలుచుకుంటూ శని యొక్క బాధలు పోవటానికి ఏళ్ళ నాటి శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏ రాశి వాళ్ళైనా సరే ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే శివుడికి అభిషేకం చేసినటువంటి ద్రవ్యం ద్వారా శని కూడా తృప్తి చెంది తనకి నువ్వుల నూనెతో అభిషేకం చేసినటువంటి ఒక ఫలితాన్ని కూడా శనీశ్వరుడు మనకి కలగజేస్తాడు మీరు ఒకవేళ శనీశ్వరుడికి విడిగా కూడా తైలాభిషేకం చేసుకోవచ్చు తిలతైలాభిషేకం చేసేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ సమయంలో తర్వాత ఈశ్వరుడికి అభిషేకానికి ఉపక్రమించాలి ఆ విధంగా శివుడికి అభిషేకం చేసుకుని దయార్ద్ర హృదయుడైనటువంటి భోలాశంకరుడు అయినటువంటి పిలిచిన వెంటనే పలికేటువంటి దైవం అని పేరు తెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడికి భక్తిగా యథాశక్తిగా మీరు అభిషేకం చేసి తరించాలి అయితే అభిషేకం చేసేటప్పుడు చాలామంది రుద్రాక్షలు ధరించి చేస్తూ ఉంటారు రుద్రాక్షలు శివుడికి వేసి అభిషేకం చేస్తూ ఉంటారు తాను రుద్రుడై రుద్రుడికి అభిషేకం చేయటం అనేటువంటిది మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయటమే అని ఇందాక చెప్పాను అయితే ఆయన స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్ం దశభుజకం సర్వాభరణభూషితం వ్యాఘ్ర చర్మాంబరధరం కమండల్వక్షత్రధరం అభయవరప్రదం జ్వలంతం జటాజూటినం శూలహస్తంజ్వలంతం వృషస్కంద శిఖాముజ్జోతారణం వృషస్కందూఢం ఉమాదేహాధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వ్యాపరమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఆ విశ్వరూపధ్యానాన్ని ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో ఎవరైతే ఈ విశ్వరూపాన్ని స్మరించుకుంటూ ఉంటారో వారికి ఆ రుద్రస్వరూపంతో ఉన్నటువంటి శివుడి యొక్క స్వరూపాన్ని పొందినటువంటి ఒక ఫలితం కూడా లభిస్తుంది అని చెప్పి మహాన్యాసం మనకు చెబుతూ ఉన్నది మహాన్యాసంలో మనకి రుద్రస్వరూపంగా నారుద్రో రుద్రమర్చయేతన్నారు నేను రుద్రుణ్ణి కాకపోతే రుద్రాన్ని రుద్రాన్ని చదవడానికి రుద్రుణ్ణి అభిషేకం చేయడానికి కూడా ఇబ్బందికరమే మనం చేయలేం కాబట్టి ఆ రుద్రస్వరూపాన్ని పొందేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకం ఆయన ఎలా ఉంటాట శుద్ధ స్ఫటికంగా ఉంటాట ఏ రంగు పులిమితే ఆ రంగుతో ఆయన కలిసిపోతూ ఉంటాడు అలాగే ఆయనకు ఒక రంగు అంటూ ఉండదు అలాంటి శుద్ధ స్ఫటికంగా ఉండేటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో అలాంటి రంగుతో ఉంటాట శుద్ధ స్ఫటికంగా ఉండేటువంటి ఆయన మానసికంగా కూడా అంతే శుద్ధంగా ఉంటాడు వీడు నావాడు వీడు నావాడు కాదు అనేటువంటిది ఉండదు అందుకోసమే ఎన్ని దోషాలు చేసినా ఎంత దూషించినా కానీ దక్ష ప్రజాపతిని కూడా మరలా బ్రతికించి మేకతలనిచ్చాడు మేకతల పెట్టుకున్నటువంటి ఆ దక్ష ప్రజాపతి ఇప్పటికీ వేదాలన్నీ కూడా స్వరూపమే అని ఒప్పుకొని ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు ఆ దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం గురించి తెలియనిదంటూ ఎవరికీ లేదు బ్రహ్మగారి పుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి తన అహంకారం చేత తానే సృష్టినంతటినీ కూడా పరిపాలిస్తున్నానన్నటువంటి అహంకారంతో శ్మశానంలో ఉంటాడు భూతి పూసుకుంటాడు చితాభస్మాన్ని తన ఒంటికి పూసుకుంటూ ఉంటాడు అటువంటి వాడు నాలుడా ఎప్పటికీ కూడా కాలేడు అంటూ ఆయన్ని శివస్వరూపాన్ని శివుణ్ణి నిందిస్తూ ఉండేవాడు అటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవి భక్తి చేత శివుణ్ణి పొందినది అయితే ఒకనొక సందర్భంలో శివుడి లేని యాగాన్ని తలపెట్టాడు దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి ఆ శివుడి లేని యాగాన్ని చూసినటువంటి సతీదేవి ఇది అగుగాక అని చెప్పి శపించి తాను ఆ శరీరాన్ని తన శరీరాన్ని ఆ యోగాగ్నిలో దహనం చేసింది సతీదేవి ఆమెనే పార్వతిగా మరలా పుట్టింది అయినప్పటికీ కూడా ఆ దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని భంగం చేస్తూ వీరభద్ర అవతారంతో ఆ శివుడి జటాజూట నుంచి వచ్చినటువంటి పరమశివ తేజాన్ని తట్టుకోలేక దేవతలే ఎక్కడికక్కడ పారిపోయారు సూర్యుడికైతే పళ్ళు రాలిపోయి ఇప్పటికీ కూడా ఆయనకి పరవాన్నం నివేదన చేస్తున్నాము మెత్తటి పదార్థాలు ఆయనకి నివేదన చేస్తున్నాము అంటే ఆనాడు వీరభద్రుడు యొక్క దెబ్బకి తట్టుకోలేక పళ్ళు రాలిపోయినటువంటి సూర్యభగవానుడి యొక్క స్వరూపమే అందుకే ఆ సూర్యుణ్ణి తరింపజేయడానికే ఇదే మాఘమాసంలో చతుర్దశి నాడు ఆయనకి మహాశివరాత్రిగా ఉద్భవిస్తూ ఉన్నాడు